హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ థాట్స్ ఈరోజు మనం చియా సీడ్స్ అలాగే ఇంకా బేసిల్ సీడ్స్ గురించి తెలుసుకుందామండి అసలు ఈ రెండు సీడ్స్ ఒకే రకమా మరి సబ్జా వేటిని అంటారు వీటిలో ఏ రకం సీడ్స్ వల్ల లాస్ అవుతామో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా చియా సీడ్స్ అన్న బేసిల్ సీడ్స్ అన్నా ఒకటి కాదు రెండు వేరు వేరు రకాలు ఇప్పుడు మనం అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో చూద్దామండి బేసిల్ సీడ్స్ అనేవి మన ఇండియాలోనే కాకుండా ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా ఆఫ్రికా మెడిటేరియన్ రీజన్స్లో బాగా పండిస్తారు ఇంకా చియా సీడ్స్కి వస్తే అవి మెక్సికోలో పండిస్తారండి వీటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రపంచమంతా ఇవి బాగా ఫేమస్ అయ్యాయి ఈ బేసిల్ సీడ్స్ మన లోకల్లో బాగా పండుతాయి కాబట్టి తక్కువ ధరకే కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఆన్లైన్లో దొరుకుతాయి ఈ చియా సీడ్స్ వేరే దేశం నుంచి వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఇవి కూడా లోకల్ స్టోర్స్లో ఆన్లైన్లో దొరుకుతాయి ఈ బేసల్ సీడ్స్నే ఫలూదా సీడ్స్ అని సబ్జా సీడ్స్ అని తుక్మారియా సీడ్స్ అని కూడా అంటారు ఈ సబ్జా సీడ్స్ అనేదే మన సబ్జా గింజలు అని తెలుగులో అంటాం మనం ఇంకా కలర్ విషయానికి వస్తే సబ్జా గింజలు ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయండి ఇంకా చియా సీడ్స్ ఏమో మిక్స్చర్ కలర్ అంటే అది అందులో గ్రే కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది అండ్ బ్లాక్ కూడా ఉంటుంది ఇంకా అపియరెన్స్కి వస్తే అంటే చూడటానికి సబ్జా గింజలు అయితే అచ్చు మన నల్ల నువ్వులు ఉంటాయి కదా అలా ఉంట అలా కనపడతాయి అనమాట అంటే ఒక పక్క చిన్న పాయింటీగా పూర్తి రౌండు కాకుండా ఉంటాయి ఇంకా చియా సీడ్స్ అయితే కొంచెం పెద్ద సైజు పూర్తి ఓవల్ షేప్లో ఉంటాయండి మనకు చూడగానే తేడా తెలుస్తుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చియా సీడ్స్ చాలా బ్లాండ్గా ఉంటుందండి వీటికి అసలు టేస్ట్ అనేదే ఉండదు కాబట్టి ఏ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఆ ఫుడ్ టేస్ట్లో కలిసిపోతుంది అది కానీ ఈ సబ్జా గింజలకి కొంచెం మైల్డ్ బేసిల్ ఫ్లేవర్ ఉంటుంది అది లైట్గా స్వీట్గా ఉంటుంది బేసిల్ అంటే మనం జనరల్లీ ఓన్లీ తులసి మొక్కలు అనుకుంటాం కదా అది కరెక్టేనండి కాకపోతే ఇది వాటిల్లో ఒక రకం బేసిల్ అనేది తులసి మొక్కల్లో ఒక రకం ఇంకా యూసేజ్ విషయానికి వస్తే ఈ సబ్జా గింజల్ని మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకునే తీసుకోవాలండి ఇవి వాటర్లో కానీ లేదా జ్యూస్లో కానీ పాలల్లో కానీ వేసుకుని నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి కానీ ఈ చియా సీడ్స్ అలా కాదు ఇవి పచ్చిగానూ తీసుకోవచ్చు అలాగే నానబెట్టుకుని కూడా తినచ్చు ఇవి జనరల్గా పాన్ కేక్స్లోను స్మూతీల్లోనూ శాలడ్ డ్రెస్సింగ్లో యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ సీడ్స్ని నానబెట్టిన తర్వాత సబ్జా గింజలు అయితే ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుందండి మరి అంతే పెద్ద సైజులో కూడా ఉబ్బుతుంది చియా సీడ్స్ మాత్రం తక్కువ వాటర్ తీసుకుంటుంది అలాగే చిన్నగానే ఎక్స్పాండ్ అవుతుంది ఇవి అంత పెద్ద సైజు రావన్నమాట ఇప్పుడు ఈ సీడ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఒక్కసారి చూద్దాము ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు ఒక గ్లాసులో వేసుకుని సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి చూసారా సబ్జా గింజలు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది దాని సైజ్ మారటం ఇవన్నీ కానీ చియా సీడ్స్ ఇంకా అలానే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్కే చూసారా ఈ సబ్జా గింజలు సైజ్ మారి జెల్ కింద కూడా ఫామ్ అయ్యింది ఇది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత అండి చూసారా ఈ సైజ్ ఇంతకన్నా పెద్దది అవ్వదు ఈ చియా సీడ్స్ ఇది హాఫ్ అన్ అవర్లో మన గింజలు అయ్యే సైజు ఇంత వస్తుంది అన్నమాట ఇంకా న్యూట్రిషన్స్ వాల్యూస్కి వస్తే ఈ రెండు సీడ్స్ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుంటే క్యాలరీస్ విషయంలో ఏమీ పెద్ద తేడా లేదండి రెండు సిక్స్టీ సిక్స్టీ క్యాలరీసే ఉన్నాయి బట్ ఫ్యాట్ వచ్చేసి చియా సీడ్స్ బేసిల్ సీడ్స్ కన్నా పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ ఉంది కానీ అది హెల్తీ ఫ్యాట్ ఎందుకంటే చియా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బేసిల్ సీడ్స్ కన్నా రెండింతలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్ హెల్తీగా ఉంటుంది ఫ్యాట్ లాస్కి అలాగే స్ట్రెస్ రిలీఫ్కి గుడ్ కొలెస్ట్రాల్ని సపోర్ట్ చేయడానికి స్కిన్ అండ్ హెయిర్ కేర్కి బాగా పనిచేస్తుంది ఇంకా వెజిటేరియన్స్లో ఎవరైనా ఒమేగా త్రీ సప్లిమెంట్ కోసం చూసే వాళ్ళకైతే ఈ చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్ చియా సీడ్స్లో బేసిల్ సీడ్స్లో కన్నా తక్కువ కాబ్స్ ఉంటాయి అలాగే ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే జనరల్గా చాలా హెవీగా ఉంటుంది అంటే డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట దీనివల్ల మనకి చాలా టైం వరకు పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఆకలి వేయదు సో మనం వేరే ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉండవు కాబట్టి వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది మనకి ఈ రెండు సీడ్స్లో కూడా మన హార్ట్ని హెల్తీగా ఉంచే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయండి అవి ఒమేగా త్రీ మెగ్నీషియం మాంగనీస్ కాల్షియం వైటమిన్ ఏ వైటమిన్ కే సిలీనియం అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న రెండు రెండు సీడ్స్లోనూ ఉన్నాయి చియా సీడ్స్లో బ్లడ్ ప్రెషర్ని తగ్గించే గుణం కూడా చాలా ఉందండి అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ వచ్చేసి ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ హార్ట్ హార్ట్లోంచి వచ్చే బ్లడ్ వెజల్స్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బ్లాక్స్ ఫామ్ అవుతాయి అంటారు కదా అలాంటి బ్లాక్స్ కూడా చియా సీడ్స్ తింటే క్లియర్ అవుతాయి ఈ బేసిల్ సీడ్స్ని బెస్ట్ కూలెంట్స్ అంటారండి అంటే మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది వీటిలో మన బాడీని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుతుంది ఈ బేసిల్ సీడ్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి అంతేకాకుండా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఇందులో ఉండే వైటమిన్ ఏ వల్ల స్ట్రెస్ రిలీఫ్ అయ్యి విషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఇందులో హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి హై ప్రోటీన్ ఉన్నది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ సబ్జా గింజల్ని ఆయుర్వేదంలోనూ అలాగే చైనీస్ మెడిసిన్లో కూడా యూస్ చేస్తారు ఈ బేసిల్ సీడ్స్లో హై లెవెల్ ఫైబర్ ఉంటుందండి దీనివల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది డైజెషన్ బాగా అవ్వడం అంటే కాన్స్టిపేషన్ ఉండదు మనకి ఒక సేయింగ్ ఉంది కదా కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని సో మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే ఈ సబ్జా గింజలు మన డైట్లో యాడ్ చేసుకోవాలి ఇందులో ఉండే వైటమిన్ కే ఐరన్ వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి హెయిర్ లాస్ కూడా ప్రివెంట్ చేస్తుంది ఇంకా కంక్లూషన్కి వస్తే చియా అండ్ బేసర్ సీడ్స్ రెండింటిలోనూ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం రెండు కూడా ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకోవచ్చు చియా సీడ్స్లో చియా అంటే స్ట్రెంగ్త్ అని అర్థం దీన్ని వారియర్ ఫుడ్ అని పిలిచేవాళ్ళు ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ చియా సీడ్స్ తింటే మంచిది ఒకవేళ మీకు లో కాబ్స్ కొంచెం ప్రోటీన్ ఎక్కువ కాల్షియం మెగ్నీషియం కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ చియా సీడ్స్ తినచ్చు అలా కాకుండా కొంచెం కాబ్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ హై ఫైబర్ అండ్ ఐరన్ కావాలనుకున్న వాళ్ళు బేసిల్ సీడ్స్ తినాలి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా ఈ బేసిల్ సీడ్స్ మంచిది ఈ రెండు సీడ్స్ కూడా మోడరేట్ క్వాంటిటీలోనే తీసుకోవాలి లాభాలు ఉన్నాయి కదా అని మోతాదుకి మించి తీసుకోకూడదు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఏదన్నా మితంగా తింటేనే ఔషధం అధికంగా తీసుకుంటే విషమని సో రోజు కొంచెం మొత్తంలోనే తీసుకోవాలి మ్యాక్సిమం టూ టేబుల్ స్పూన్స్కి మించకుండా చూసుకోవాలి ఈ సబ్జా గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లూస్ మోషన్స్ అదే డయేరియా రావడం స్టమక్ పెయిన్ అంటే బుడ్డు కింద బాగా పెయిన్ కింద వస్తుంది ఆకలి తగ్గిపోతుంది అలాగే తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి ఇంకా చియా సీడ్స్ మోతాదుకు మించి తీసుకుంటే కాన్స్టిబేషను అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బ్లూటింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అందరూ మోడరేట్ క్వాంటిటీలో ఇవి తీసుకోవచ్చు కానీ ఎవరైనా స్పెసిఫిక్ మెడికేషన్ యూజ్ చేసేటప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయడం మంచిది కదా ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదన్నా పాయింట్ మిస్ అయ్యానని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా వాటి గురించి తెలుసుకోవడం మంచిదే కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్